గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ప్రజలు అధికారం ఎందుకు ఇస్తారు? కష్టాలు కావాలని కోరుకుని అయితే ఓటు వెయ్యరు కదా? వీలైనంతగా అభివృద్ధి చేస్తారని నమ్మే కదా అందరం ఎక్కిస్తారు? తీరా గెలిపించిన పాపానికి జనం కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఏమనాలి? ఏపీలో అయితే దాన్ని వైసీపీ పాలన అనాలని అమరావతి వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అంటున్నారు. తామంతా ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం 33,000 ఎకరాల భూముల్ని ఇస్తే కులాల కుంపట్లు రాజేసి నిలువున ముంచాలని చూశారని మండిపడుతున్నారు. అడుగడుగున అమరావతిపై విషం చింపుతున్న అరాచక శక్తుల్ని ఎదుర్కొంటూనే మొక్కవోని దీక్షతో పాదయాత్రగా న్యాయస్థానం నుంచి దేవస్థానానికి సాగుతున్నారు. ఇవాళకి యాత్ర 15 రోజులకు చేరింది. ఇదిలా ఉంటే ఇవాళ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాజధాని కేసులపై రోజువారీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయినట్టు కనిపిస్తోందని ఆందోళన చెందారు. కక్షిదారులతో పాటు అందరూ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఇక ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం మరోసారి తనదైన వాదన వినిపించింది. త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలని కోరింది. నాట్ బిఫోర్ మీ అని జడ్జిలు అంటారు, కానీ నాట్ బిఫోర్ యూ అంటూ చేసిన ఈ వాదనకు నో చెప్పిన కోర్టు పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు సహా అన్నింటిపై వాదనలు తామే వింటామంది. 3 రాజధానుల రాజకీయంతో ఇప్పటికే పెట్టుబడులు తరలివెళ్లిపోయి తీవ్ర గందరగోళ పరిస్థితులు ఎదురైన వేళ, అప్పులతో ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమైన వేళ పాలకుల్లో మార్పు వస్తుందని ఆశించడం తప్పే. అయినా వస్తే బాగుంటుంది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా? ఆర్థిక నిపుణులు మేధావులు రాజధానిపై ఏమంటున్నారు? చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో. ఇక రాజధానిలో ఈరోజు నుంచి రోజువారీ విచారణ జరుగుతోంది. దీనిపై మాట్లాడడానికి శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్, మనకు అమరావతి స్టూడియో నుంచి ఉన్నారు. అలాగే ఉమేష్ చంద్ర గారు, మరో ప్రముఖ అడ్వకేట్, మనతో ఉన్నారు. అలాగే నాటు బాంబుల సుధాకర్ రెడ్డి అని రాయలసీమ వాసులు ముద్దుగా పిలుచుకునే సుధాకర్ రెడ్డి గారు తిరుపతి నుంచి ఉన్నారు. శ్రావణ్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. సార్, ఒకటి విషయం, ఇప్పుడు ఒక 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 న్యాయమూర్తి గారికి పేర్లు, ఒక న్యాయమూర్తి గారికి విశాఖపట్నం వాస్తవ్యులు, వారికి అక్కడ ఎంతో కొంత ప్రాపర్టీస్ ఉండుంటాయి, వారు ఒక ప్రముఖ కుటుంబంలో పుట్టారు, వారి నాన్నగారు ప్రముఖమైన వ్యక్తి విశాఖపట్నంలో, వారు ఆ బారు నుంచి జడ్జి అయ్యారు. అలాగే ఇంకొక న్యాయమూర్తి గారు సంగతి తెలుసు మనకి, మరి వారు విశాఖపట్నంలో వారు కాబట్టి అమరావతి గురించి వినడానికి వీల్లేదు అనొచ్చా? మనం ప్లాట్లు కొనుక్కుంటే తప్ప ఏమైందండి? అసలు వైసీపీ నాయకులు నిజంగా రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారా? చట్ట ప్రకారం మాట్లాడుతున్నారా? న్యాయస్థానంలో పెట్టరేగిపోతున్నారా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారా? న్యాయవాదులైనా సరే, ఏ న్యాయవాదులు అంటే మాకు గౌరవం ఉంది, కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నాట్ బిఫోర్ అంటే మీ ముందు వాదించొద్దంటారా? దిగిపోమ్మంటారా? అంటే విజయసాయిరెడ్డి గారిని పెట్టుకోండి, లేకపోతే మన వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే చంపారో వాళ్ళిద్దరిని తీసుకొని జైలు, వాళ్ళిద్దరిని జైల్లో పెట్టాల్సింది, పోయి న్యాయస్థానంలో పెట్టండి. అసలు కోర్టులే మార్చేయండి. రాజారెడ్డి గారి కోర్టు అని పెట్టండి. భారతదేశ కోర్టు ఎందుకు, హైకోర్టు ఎందుకు? ఏం జరుగుతుంది సార్ అసలు ఏపీలో? సంసారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి వితండమైనటువంటి వాదన బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కోర్టులోనూ చేసి ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్నటువంటి న్యాయవాదులు వీరు న్యాయాన్ని, రాజ్యాంగాన్ని రిప్రజెంట్ చేస్తున్నారా, లేకపోతే వారి పర్సనల్ ఇంట్రెస్ట్ని, వారి క్లయింట్ల్ని రిప్రజెంట్ చేస్తున్నారా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 3 రాజధానులు లేకపోతే ఒకటే రాజధాని అనేటువంటి అంశాలు ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి వాటికి లోబడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రతి పిటిషను, చేసిన ప్రతి చట్టం వారికి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ అది న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఫిట్ అవ్వకపోతే ఖచ్చితంగా కోర్టులు ఇంటర్ఫేర్ అవుతాయి. ఇప్పుడు నాట్ బిఫోర్ మీ అయితే రెస్క్యూ పిటిషన్ వేసినప్పుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టులో వారి బెయిల్ రద్దు పిటిషన్ వేసినప్పుడు, ఆ బెయిల్ రద్దు పిటిషన్ ఆయనకు అనుకూలంగా వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తుందా? హైకోర్టులోకి వెళ్ళిపోయి హైకోర్టులో ఈయన బెయిల్ రద్దు పిటిషన్ని వేరే బెంచ్కి మార్చమన్నప్పుడు మార్చే అవకాశమే లేదు, ఖచ్చితంగా ఆయనే చేస్తాడు అనుకున్నప్పుడు అని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడంలో న్యాయమూర్తుల యొక్క పాత్ర మీరు అనుకుంటారు? అంటే ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు అందే అవకాశం లేదా? విజయసాయిరెడ్డి గారు ఫారెన్ వెళ్తామంటే జడ్జిమెంట్ రేపు పెట్టుకొని కూడా ఫారెన్ వెళ్ళటానికి అనుమతించినటువంటి న్యాయమూర్తి, న్యాయ వ్యవస్థ మీ కళ్ళ ముందు కనపడటం లేదా? వందల కారణాలు చూపించిన రఘురామ కృష్ణరాజు గారు బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తే కనీసం ఆయన వాదనలో పస ఉందని కూడా మాట్లాడకుండా బెయిల్ పిటిషన్ని ఆయన నిరవధికంగా ఎలా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఏటూని అద్భుతంగా ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి అనుమతించినటువంటి కోర్టుల పట్ల, న్యాయమూర్తుల పట్ల మీకు ఒక సదాభిప్రాయం లేదా? అంటే జడ్జిమెంట్ నాకు అనుకూలంగా వచ్చినప్పుడేమో న్యాయమూర్తులు మంచివాళ్ళు, జడ్జిమెంట్లు మాకు అనుకూలంగా వచ్చినప్పుడేమో న్యాయస్థానాలు చాలా గొప్పవి, జడ్జిమెంట్లు మాకు అనుకూలంగా వచ్చి బెయిల్ ఇచ్చినప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా కొనసాగించినప్పుడు న్యాయస్థానంలో న్యాయం ఉంటుంది. మీరు చేసినటువంటి ఏదైనా చట్టం పనికిరాదని, రాజ్యాంగపరంగా లేదని, మీరు చేసినటువంటి చట్టం రాజ్యాంగ అతీతంగా కొన్ని కొన్ని వర్గాలకో లేకపోతే వ్యవస్థలకి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉందని మాట్లాడితే న్యాయమూర్తుల మీద మీరు విపరీతార్థాలు వారికి అంటగడతారా? అసలు న్యాయమూర్తులకి 2006 ల్యాండ్లు ఇచ్చిందే మీ నాన్నగారు, న్యాయమూర్తులు సబ్సిడీలో ల్యాండ్ కొనుక్కోవచ్చని జీవో ఇచ్చిందే మీ నాన్నగారు. మీ నాన్నగారు ఇచ్చినటువంటి జీవో మీద ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది, ఈ కండిషన్స్ తోటి న్యాయమూర్తులు, న్యాయమూర్తులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ల్యాండ్లు కొనుక్కోవచ్చు అని కొన్ని కండిషన్స్ పెట్టిన కండిషన్స్లో న్యాయమూర్తులకి స్థలాలు వచ్చినాయి. న్యాయమూర్తులు సపరేట్గా కొనుక్కోలా, ఇది ఒక జీవో ద్వారా 2006 ఇచ్చినటువంటి జీవో ద్వారా న్యాయమూర్తులు కొనుక్కున్నారు. ఈరోజు ఆ ఇద్దరు న్యాయమూర్తులు సాంసర్ గారు హైకోర్టులో మేము ఉంటాము, ఈ ఇద్దరు న్యాయమూర్తులు ఎవరైతే వారికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు వీళ్ళు ఆర్గ్యూ చే వీళ్ళు బెంచ్లో ఉండటానికి వీల్లేదని చెప్పినటువంటి న్యాయమూర్తులు కొన్ని వందల కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినారు. ఈ మధ్యకాలంలో అనుకూలంగా తీర్పులు ఇవ్వటంటే ప్రభుత్వం తరపున వాదన ఉంది కాబట్టి, ప్రభుత్వంలో వాదనలో పసు ఉంది కాబట్టి. ఇప్పుడు ఎవరెవరైతే మీరు ఒక పేరు మాట్లాడినారో విశాఖపట్నానికి సంబంధించిన జడ్జి, ఆయన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిగేటప్పుడు కొన్ని పదుల జడ్జిమెంట్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండకూడదని పిటిషన్ వేస్తే ఉంటే తప్పు లేదు, ఇది రాజ్యాంగపరంగా ప్రభుత్వానికి ఉన్న హక్కు అని జడ్జిమెంట్ ఇచ్చాడు ఆ జడ్జి గారు. సో కొన్ని పదుల జడ్జిమెంట్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పుడేమో ఆ జడ్జి గారు మంచోళ్ళా? రేపు రాజధాని అంశాల్లో వినటానికి వచ్చేటప్పటికి చెడ్డవాడా? ఎవరైతే ఇంకొక జడ్జి గుంటూరు అతను, మచిలీపట్నం అతను ఇంకో జడ్జి మీద తీసుకున్నారో ఆయన గత బెంచ్లో కూడా ఉన్నారు, గత బెంచ్లో ఆర్గ్యుమెంట్ విన్నప్పుడు లేని అబ్జెక్షన్ ఈ బెంచ్లో నుంచి ఎందుకు వచ్చింది? సో ఓవరాల్ గా ప్రభుత్వం చేసేటువంటి జిమ్మిక్కులు, ప్రభుత్వం చూపించేటువంటి వాదన పసలేని వాదన సాంశీరావు గారు, ఇది ఖచ్చితంగా న్యాయ ఇంకొక మాట చెప్తాను నేను ముగిస్తాను సాంశీరావు గారు, ఒక వ్యవస్థలో ఇద్దరు న్యాయమూర్తులు రెస్క్యూ పిటిషన్ వేసి వీరు వినటానికి అవకాశం లేదు అంటే ఈ రేపిచ్చే వీళ్ళు జడ్జిమెంట్ మీద వీళ్ళకి నమ్మకం లేదని ముందే చెప్పేశారు. మేము ముందేసాం, అయినా కూడా జడ్జిమెంట్ చెప్పారు. రేపు పొద్దున రైతులు గెలిచినా ఇది బయాస్డ్ జడ్జిమెంట్ అని చెప్పడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆలోచన. శ్రావణ్ కుమార్ గారు ఎందుకు చెప్పారో తప్పకుండా చెప్తారు. ఇవాళ సబ్జెక్ట్ కాకపోయినా సొంత బాబాయిని ఎవరు చంపారో కనిపెట్టలేని ముఖ్యమంత్రి గారు ఉన్న రాష్ట్రం అది. ఎంపీ పేరు బయటకు వస్తోంది, విజయసాయిరెడ్డి గారి పేరు బయటకు వస్తోంది, సొంత మనుషులు బయటకు వస్తూ ఉన్నారు కేవలం ఎన్నికల్లో గెలవడానికి. ఎవరినైనా చంపొచ్చు, సింపతి సాధించుకోవచ్చు. కోడికత్తి కేసు శ్రీనివాసన్ సృష్టించారు, చంపడానికి ప్రయత్నించారని చెప్పి ప్రచారం చేశారు. అంటే ఎన్నికల్లో గెలవడానికి, ముఖ్యమంత్రి కావడానికి, పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా వేసేయచ్చని ప్రూఫ్ చేశారు. ఈ సబ్జెక్టు వాళ్ళది కాదు కాబట్టి ఇంత వదిలేస్తాను. ఇవాళ మనం అమరావతి రైతులు వేసిన పిటిషన్ వరకు పరిమితం అవుదాం. చిన్న టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. సార్, పరిపాలకుడికి తన ప్రజల పట్ల అచంచల విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. రావణుడు కూడా తన సొంత ప్రజల్ని చంపుకోలేదు సార్, తన సొంత ప్రజలతో ఫైట్ చేయలేదు సార్, ఏ కోర్టుకి వెళ్ళలేదు సార్, వాళ్ళు పాదయాత్ర చేసేలాగా చేయలేదు సార్. అంటే ఎటువంటి అసురులు కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు.
కానీ ఐఎమ్ సారీ టు కామెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం తన ప్రజలపై కక్షగట్టింది, ఎస్సీ ఎస్టీలపై కక్షగట్టింది, బీసీలపై కక్షగట్టింది, మహిళలపై కక్షగట్టింది, కత్తిగట్టింది. మహిళల్ని ఓడించడానికి, రైతుల్ని ఓడించడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వకేట్స్ని పెట్టుకుంటుందండి. ఎక్కడా జరగదు ఇది, ఎక్కడా జరగదు. అటువంటి మైండ్ సెట్ ఉన్న మరి ఇంతకాక ఏం చేస్తారు? పలానా జడ్జి నచ్చలేదు అని ఎంత ధైర్యంగా చెప్తున్నారు? నన్ను అడిగితే న్యాయమూర్తి గారు ఉన్నారు, ఇక్కడ న్యాయవాది ఉన్నారు, మరి కోర్టులు ఏం చేస్తున్నాయండి? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుంటే, కోర్టులు దయచేసి శిక్షలేయండి, మీ అధికారాలు ఉపయోగించండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజల్లో చులకనవుతాయి న్యాయస్థానాలు. అది వారిని అడుగుదాం, ఏమిటి అసలు ఈ పరిస్థితి, ఈ మైండ్ సెట్ ఏంటి? మీరు రాయలసీమేగా సార్. సాంబశివరావు గారు, అలాగే మన శ్రావణ్ గారు, ఉమేష్ గారికి కూడా నమస్కారాలండి. రాయలసీమే కదండి, అందరూ జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉన్మాదులు ఉంటారన్నండి. రాయలసీమలు వివేకవంతులు, పులి బిడ్డలు పుట్టిన గడ్డండి ఇది. ఇలాంటి ఉన్మాదులు కూడా పుడతారు ప్రతి సమాజంలో, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మీరు ఇందాక అడిగింది ఏమంటే, ఒక పాలకుడికి ఎలాంటి గుణాలు ఉండాలని అంటే, ఎవడైనా రాజకీయాలకు వచ్చేవాళ్ళు అంటే, నా చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక విధి విధానాలు తెలిసిన వాళ్ళు సమాజానికి సేవ చేయాలి అంటే, మనం పుట్టి చనిపోయే లోపల మనకు దేశం ఏం చేసింది, సమాజం ఏం చేసింది అని కాకుండా, మనం సమాజానికి ఏం చేసాం, దేశానికి ఏం చేసామని బ్రతకడమే నిజమైన బ్రతుకు అని చాలా పెద్దవాళ్ళు చెప్పారు. అది ఆచరిస్తూ వస్తున్నాం. నేను చిన్నప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలంటే లా చదవాలని ఉండేదండి. ఎక్కువ మంది లా చదివి న్యాయ కోవిదులైతే, చట్టం మీద రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వాళ్ళైతే రాజకీయాలకు పనికి వస్తారని ఉండేదండి. ఇప్పుడు ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆదర్శాలతో ఉద్దేశాలతో రాలేదు. ఆయన ఏదో అనుకోకుండా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కావడం, ఆయన బాగా చదువుకోవడం, అక్రమంగా డబ్బులు సంపాదించడానికి రాజకీయాన్ని పలుకుబడిని పెట్టుబడిగా పెట్టచ్చన్న టెక్నిక్ నేర్చుకున్నారని. చాలా మంది స్మగ్లర్లు ఉంటారు. ఇప్పుడు మాకు తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువ, ఇసుక స్మగ్లర్లు ఎక్కువ, దొంగసారా వ్యాపారులు ఎక్కువ. వాళ్ళందరికీ ఒక టెక్నిక్ ఏమంటే, చెక్ పోస్టుల్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా చిల్లర ఇవ్వాలి, పోలీసులో ఎవరికో ఎలా మేనేజ్ చేసుకోవాలి, డబ్బులు ఇచ్చి ఎలా చేయాలని, అది ఒక్క టెక్నిక్ తెలుసుంటది. వాళ్ళని మనం చాలా మేధావులు అనుకుంటున్నాం. ఎవరికి తెలియకుండా వీడు ఎర్రచందనాన్ని ఎలా తమిళనాడుకి తరలించారని, ఎవరికి తెలియకుండా ఏముందండి, అవినీతి పరులందరికీ మేత వేసి అంటే లంచాలు ఇచ్చి చేసుకోవడం. రాజధాని గురించి, అక్కడ జరిగిన సిఆర్డీఏ చట్టం గురించి, ప్రజలతో ఉన్న అగ్రిమెంట్ గురించి గౌరవనీయ న్యాయస్థానం వింటుంది సార్, దాని గురించి మాట్లాడదాం. నేను అడిగింది మిమ్మల్ని ఏంటంటే, ఇటువంటి ప్రజల్ని వేధించే క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? దయచేసి, మనం నీలం సంజీవ్ రెడ్డి గారిని చూసాం, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం, ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచే వచ్చారు. గొప్ప గొప్ప నాయకులు అనంతపురం నుంచి, చల్లా కొండయ్య గారు కానివ్వండి, ఎంతమంది గొప్ప నాయకులు, సుబ్బారాయుడు గారు వచ్చారు, అంటే చాలామంది వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారని బాధపడటం ఏపీ వంతు అయింది. చూద్దాం, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చినట్టు మాట్లాడదాం. ఇవాళ కోర్టు గురించి మాట్లాడదాం. నమస్కారం ఉమేష్ గారు. నమస్తే సార్. నమస్తే. యాక్చువల్గా ఏ ప్రభుత్వానికైనా రాజధాని ఎక్కడో నిర్ణయించే హక్కు ఉంటుంది కదా. అంటే ఇక్కడ రాజధాని ఒకసారి నిర్ణయించారు కాబట్టి మార్పు అందాం మనం. అలాగే జ్యుడిషియల్ రాజధాని కర్నూలో, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అంటే ఎన్నికైన ప్రభుత్వానికి ఏ అధికారాలు ఉండవా, అన్ని న్యాయస్థానాలే చూడాలా? మంచి ప్రశ్న అడిగారు సాంబశివరావు గారు. టు స్టార్ట్ విత్, ముందు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సాంబశివరావు గారు, వన్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండి, ఏదన్నా ఒక లెజిస్లేషన్ కానీ లేదా ఒక అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కానీ తీసుకున్నప్పుడు, ప్రభుత్వాలు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు తగ్గట్టు వాళ్ళు డెసిషన్స్ తీసుకోవచ్చు. దాన్ని తప్ప ఎవరు పట్టరు, తప్పు పట్టడానికి కూడా లేదు. దాన్నే మనం రాజ్యాంగంలో సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాము. సాంబశివరావు గారు, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏం చెప్తుందంటే, జ్యుడిషియరీకి ఒక రెల్మ్ ఉంది, ఒక డొమైన్ ఉంది, అలాగే ఎగ్జిక్యూటివ్ ఒక రెల్మ్ ఉంది, అలాగే వేరే ఇన్స్టిట్యూషన్ ఇంకో రెల్మ్ ఉంది. సో దీని మెయిన్ ఇష్యూ ఏంటంటే అండి, ఇక్కడ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కోర్టులో ఛాలెంజ్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న డెసిషన్ని చేంజ్ చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఒకటి, లెజిస్లేటివ్ క్యాపిటల్ అని ఒకటి, జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఒకటి పెట్టారు. ఇప్పుడు బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాంబశివరావు గారు, మన రాష్ట్రం ఒక డిఫరెంట్
మొత్తం ఆల్ టుగెదర్ మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ రాష్ట్రం ఒక డిఫరెంట్ ఇది ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక క్యాపిటల్ సిటీతో ఉన్నది రాష్ట్రాన్ని, ఎంతోకాలం ఉన్న రాష్ట్రాన్ని విడిపోయి కొత్త క్యాపిటల్ ఏర్పాటు చేసుకుంటున్న విషయంలో ఉంది. ఎంతో ఒక పదేళ్ల పాటు ఇది ఒక క్యాపిటల్గా ఉన్న మనం అటు వెళ్ళి ఒక క్యాపిటల్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటంటే వాళ్ళు క్యాపిటల్ తీసుకోవడానికి వాళ్ళకి ఇచ్చిన అధికారం ఏ చట్టం ఇచ్చింది? రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఇచ్చింది. సో రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ప్రైమర్లీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆన్ దీస్ గ్రౌండ్స్ అండి. సో రీఆర్గనైజేషన్ యాక్ట్ నీకు చట్టం ఇచ్చినప్పటికీ ఆల్రెడీ 2014 తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడింది, టీడీపీ అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అమరావతి ఇస్ ది సీట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అనుకున్నారు, చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ నుంచి ఫంక్షన్ చేస్తారనుకున్నారు, జుడిషియరీ అక్కడే ఉంటుంది అనుకున్నారు. జుడిషియరీ కూడా అక్కడ ఉంటుంది అనుకోవడానికి ఇదేంటంటే హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి అని రాస్తాం మనం. సో అమరావతిలో నుంచే ఫంక్షనింగ్ జరుగుతుందని దాని అర్థం. అలాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటేరియట్ దానికి సంబంధించిన లెజిస్లేచర్ సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా అక్కడే జరుగుతున్నాయి ఆల్రెడీ. అంటే ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ ది యాక్ట్, యాక్ట్ ఏంటి, రీఆర్గనైజేషన్ యాక్ట్, దాని పరంగా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత తీసుకున్న అమరావతియే సీట్ ఆఫ్ ది క్యాపిటల్ అని అనుకున్నాక మనం దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ కూడా అమరావతి అయితే బాగుంటుంది అన్ని విధాలుగా అని చెప్పిన తర్వాత ఆ కమిటీ రికమెండేషన్స్ బేసిస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రికమెండేషన్స్ బేసిస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ అమరావతి మనం నెలకొల్పుకున్న తర్వాత ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లాంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఎంతోమంది రైతులు మాకు ఒక క్యాపిటల్ కావాలి, మా రాష్ట్రం కోసం మా యొక్క భూముల్ని మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. ఆర్గ్యుమెంట్స్ రాకుండా బియాండ్ ది స్కోప్ ఆఫ్ లాని వెళ్ళట్లేదండి, విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ లా వెళ్తున్నా. సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. ల్యాండ్ పూలింగ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చి దాని ద్వారా ఒక రూల్స్ ఫ్రేమ్ చేసి దాని ద్వారా రైతుల నుంచి ల్యాండ్స్ తీసుకొని ఎందుకు తీసుకొని వాళ్ళకి ఏం ప్రామిస్ చేసింది గవర్నమెంట్? ఉమేష్ గారు, ఒక దీంట్లో ఏదైతే ల్యాండ్ ఓనర్స్కి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద వ్యాలిడ్ అగ్రిమెంట్స్ ప్రభుత్వం కుదుర్చుకుందో ఆ అగ్రిమెంట్స్ కండిషన్స్ వయలేట్ అయితే తప్ప కోర్టుకి వెళ్ళాలి తప్ప అక్కడ రాజధాని ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే ఏ అగ్రిమెంట్లో కండిషన్ వయలేట్ అయింది అండ్ ఎందుకు వెళ్తా ఉన్నారు వీళ్ళు? తర్వాత ఒకవేళ కనుక ఆ అగ్రిమెంట్ కండిషన్స్ వయలేట్ అయినట్టయితే కాంపన్సేషన్ పూల్ కింద వస్తారు తప్ప వీళ్ళు రాజధాని ఎక్కడ ఉండాలి అని రాజధాని రైతులు నిర్ణయించే హక్కు ఉందా? అట్లా మాట్లాడే హక్కు ఉందా? రాజధాని తరలి వెళ్ళటం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటల్ ఎగోని, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సల్ట్, అవి కదా మాట్లాడాలి. ఇప్పుడు జడ్జి గారు కూడా ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్సే అడిగారు. థ్యాంక్ యూ సార్. సో ఈ క్వశ్చన్లు అడిగినప్పుడు శ్యామ్ దివాన్ గారు చెప్పిన రెస్పాన్స్ కూడా చెప్తానండి మీకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ది డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అని ఒకటి ఉంటుంది. మనం ఏంటంటే ఏమనుకుంటాం అంటే ప్రతి వారు ఏమనుకుంటాం అంటే మనకు ఒక ఉందండి, బి యూ ఎవర్ సో హై ది లా ఇస్ ఆల్వేస్ అబోవ్ యూ. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా న్యాయానికి ధర్మానికి మధ్య కిందే పథకాలు. ఈవెన్ 151 సీట్లు గెలిచిన ఇంత పవర్ అంటే 175 గెలిచిన, ఒక నిమిషం సార్, 151 సీట్లు గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలు మొత్తం గెలిచిన అసలు వేరే పార్టీ వాళ్ళని నామినేషన్ వేయడానికి కూడా ధైర్యం జాలక పారిపోతున్న ప్రభుత్వంలో ఉండి కూడా ఇన్ని వేల కోట్ల అధిపతి ఉండి కూడా ఇంత చేస్తే కూడా లా ఎక్కువ అండి. అది లా ఎక్కువే, రూల్ ఆఫ్ లా ఎక్కువే, లా ఎక్కువే. అందుకే జ్యుడిషియరీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇలాంటివి చెప్పడం కోసం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ బతుకున్నాయని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే అంటున్నారు ఈరోజు. సరే, అది ఒక సపరేట్ డిబేట్ అనుకోండి, నేను చెప్తా దాని గురించి కూడా చెప్తా. కానీ ఒక విషయం అండి, డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ కానీ, డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్నెస్ కానీ, డాక్ట్రిన్ ఆఫ్ ప్రొప్రైటీ కానీ, ఇంకా ఇట్లాంటి చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఈ డాక్ట్రిన్స్ పరంగా ఒక డెసిషన్, మీరు అడిగిన మాట అదే, నన్ను ఇందాక మీ ఫస్ట్లో అడిగిన మాట అదే, గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే ఎలా ఛాలెంజ్ చేస్తామండి, గవర్నమెంట్ డెసిషన్ తీసుకునే అధికారం లేదా అంటే, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ హేతుబద్ధంగా ఉందా లేదా అనేది చూడాలి. అది న్యాయస్థానాలు చూస్తాయి. ఆ న్యాయస్థానాలు చూస్తాయి కాబట్టి ఈ డాక్ట్రిన్స్ అన్నీ మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాంబశివరావు గారు అందరికి కూడా జనాలు కూడా తెలుసుకోవాల్సింది, డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని ఉంటుంది. తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్కి, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్కి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఇలా కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్బిటరీగా డెసిషన్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా న్యాయస్థానాలు, ఫస్ట్ క్వశ్చన్ శ్యామ్ దివాన్ గారిని ఈరోజు జడ్జి గారు అడిగింది అదే, ఈ ప్రభుత్వానికి మీరు నన్ను అడిగిన క్వశ్చన్ అడిగారు, ఈ ప్రభుత్వానికి తన క్యాపిటల్ని డిసైడ్ చేసుకునే అధికారం ఉందా లేదా, మీరెందుకు దానికి అడ్డుపడుతున్నారు అన్నప్పుడు, డిసైడ్ చేసుకునే అధికారం వేరు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెప్తాను, బాధ్యత వేరు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెప్తాను. ఇక్కడ సాంబశివరావు గారు ఒక పాయింట్ చెప్తాను నేను, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో రైతులు చాలామంది ఇచ్చేశారండి వాళ్ళ ల్యాండ్. ఎందుకు ఇచ్చారు? అక్కడ ఒక క్యాపిటల్ సిటీ వస్తుంది, మాకు ఆల్టర్నేటివ్గా ఏదో ఒక లొకేషన్లో ల్యాండ్ ఇస్తామంటున్నారు, అది ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది, ఎస్కలేట్ అవుతుంది, ఆ యొక్క ఇంప్రెషన్తోనే ఇచ్చారు కదా. మరి వాళ్ళ లైవ్లీహుడ్ సమస్య ఏంటి ఇప్పుడు? వాళ్ళ లైవ్లీహుడ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మెయిన్ క్వశ్చన్ ఇది వచ్చింది ఈరోజు కోర్టు దృష్టికి. వాళ్ళకి ల్యాండ్ తిరిగి ఇవ్వలేరు, వాళ్ళకి ల్యాండ్ ఆల్రెడీ ఇచ్చేశారు,
తిరిగి ఇచ్చినా ఆ ల్యాండ్ ఈరోజు ఎక్కడ అప్రిషియేట్ అయ్యే పాసిబిలిటీ లేదు. ఉన్నదానికి 10 రెట్లు 20 రెట్లు పడిపోయింది. ఇప్పుడు వాళ్ళ లైవ్లీహుడ్ పరిస్థితి ఏంటి? అక్కడ ఇస్తే కొన్ని సంస్థలు వస్తాయని, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, లేదా ఇంకోటి వస్తుందని అనే కదా వాళ్ళు ల్యాండ్ ఇచ్చింది. మరి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని క్యాపిసిటీ, అందులో ఉన్న అగ్రిమెంట్ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే కదా. ఇప్పుడు అగ్రిమెంట్ కన్క్లూడెడ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. అదే కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. ఎట్లా పడితే అట్లా డెసిషన్. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఈ డాక్టరీన్స్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ కానీ, ప్రొపోర్షనాలిటీ కానీ, ఇవన్నీ డాక్టరీన్స్, వీటన్నిటిని వాయిలేట్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు. అక్కడున్న రైతుల యొక్క ఇంట్రెస్ట్ని కనుక వాళ్ళు తీసుకోకుండా ఆల్మోస్ట్ ఆయన ఒకటే మాట్లాడు, దే డెసిమేటెడ్ ఫార్మ్ అండ్ ద డెసిమేటెడ్ ద డెసిషన్ టేకెన్ బై ది ఎరిస్టోవెల్ గవర్నమెంట్. ఎస్ ప్రభ సార్ నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక న్యాయమూర్తి గారు అంటే మాజీ న్యాయమూర్తి గారు, అడ్వకేట్ గారు స్పష్టంగా మాట్లాడారు, ఈ ప్రభుత్వం ఫలానా వాళ్ళు న్యాయమూర్తులుగా ఉండొద్దు, వీళ్ళకేం అధికారం ఉందండి, ఈ ముఖ్యమంత్రి మాకొద్దని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు, ఈ మంత్రులు మాకొద్దని చెప్తున్నారు, ఈ అధికారులు మాకొద్దని చెప్తున్నారు, ఈ దురహంకారం మాకొద్దంటున్నారు, ఈ దోపిడీ మాకొద్దంటున్నారు, ఈ ఎన్నికలు మాకొద్దంటున్నారు, జుగుప్స కలిగించే ఈ ఎన్నికలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటున్నారు, ఈ దోపిడీ వద్దంటున్నారు, మరి దిగేళ్ళిపోతారా ఇల్లు? సాంబశివరావు గారు మీరు అన్నది నిజమే అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యతిరేకత వచ్చినా అంటే రీకాల్ సిస్టమ్ మన దేశంలో లేదు కాబట్టి ఆయన్ని దింపేసే అధికారం హక్కు ప్రజలకు లేదు. ఉద్యమాలు ఏదన్నా వచ్చి ఆయన అంతకు ఆయన దిగిపోతే తప్ప. అలాగే కోర్టుల్లో జడ్జీలు గారిని ఎవరు నియమించాలి ఏం చేయాలనేది పద్ధతి ప్రకారం జరుగుతుంది అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రికో లేదా ప్రజలకో ఇంకెవరికి అనుకూలంగా ఎవరు చేయలేరు. అవన్నీ నిష్ణాతులైన వారు అనుభవం మీద, వాళ్ళకున్న డిగ్రీలు మీద, అంటే లా చదివి పట్టభద్రులైనాక వాళ్ళ అనుభవము పరీక్షలు రాసి వస్తారు తప్ప వీళ్ళు అనుకున్నారు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా అడ్డుగోలుగా చెప్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏదో అక్రమంగా సంపాదించడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి అక్కడ రాజధాని భూముల్ని ఉపయోగపెట్టకుండా అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా నాశనం చేసి తనకు అవకాశం ఉన్న అనుకూలంగా ఉన్న విశాఖపట్నం ఇంకొక చోట చేద్దాము, లేదా అతనికి ఉన్న అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ దెబ్బతీయాలి. అంటే ఆయన రాష్ట్రాన్ని, రాజధానిని, కులాలని, భూముల్ని, ప్రతిదాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకొని అక్రమంగా ఎలా దోచుకోవాలి సంపాదించాలి ఆలోచిస్తున్నాడు కాబట్టి అతనికి చట్టాలతో పని లేదండి. ఎక్కడ అంటే మన దేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారము చట్టాలు అన్నిట్లో కూడా చిన్న చిన్న తప్పించుకునే టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ బాగా తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాయిదాలు తీసుకోవడం, లేదా జడ్జిల్ని బ్లేమ్ చేయడం, ఇంకొకటి చేయడం, ఇది చేయడం, అంటే ఆయనకు కావాల్సింది ఏది అలా కొనసాగిపోవాలండి. వాయిదాలు పడుతూ పోవాలి, నిర్ణయం జరగకూడదు. మనకు మళ్ళీ మన శ్రావణ్ కుమార్ గారు మాట్లాడతారు. ఇవాళ హైకోర్టులో జరిగిన విషయమే కాకుండా కొన్ని వారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మరి ఉమేష్ చంద్ర గారు చెప్పినట్టుగా ఏది రైతులకు ప్రభుత్వానికి ఉన్న అగ్రిమెంట్ లెజిటిమేట్ అగ్రిమెంట్ ఎక్స్పెక్టేషన్ కూడా అది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఒక 10,000 గజాలు ఎవరికన్నా డెవలప్మెంట్కి ఇచ్చినట్టయితే ఆ డెవలప్మెంట్ అతను ఎన్ని అపార్ట్మెంట్స్ కడతారు, ఎన్ని బెడ్రూమ్స్ కడతారు, ఎన్ని కిచెన్స్ కడతారు, ఎంత ఖాళీ వదిలిపెడతారు, దానికి ఎంత ఎక్స్పెక్టేషన్ వస్తుందని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటారు సార్. అతను బిల్డింగ్ కడతాడని ఆశతోటి మీరు డెవలప్మెంట్కి ఇస్తారు, అతను బిల్డింగ్ కట్టకుండా ఒక కళ్ళు పాక వేసినట్టయితే ఇదే డెవలప్మెంట్ పోండి అంటే మరి ఆ ఇచ్చిన అతను అట్లా కాదు, ఇది కూడా డెవలప్మెంట్ కింద వచ్చిందంటే ఏం చేస్తారండి? మరి అటువంటి అప్పుడు ప్రజలు నిజంగా లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారా, లేకపోతే వాయిడ్ అగ్రిమెంట్ ఏదన్నా ఇంపార్టెంట్ ఉందా? అసలు ఇవన్నీ కూడా మాట్లాడదాం. శ్రవణ్ కుమార్, ఎస్ వెల్కమ్ బ్యాక్. శ్రవణ్ గారు, అంటే వైసీపీ అధికారులు కానీ వైసీపీ పార్టీ ప్రముఖులు కానీ మాట్లాడేది ఏంటంటే కర్నూలు డెవలప్ చేయొద్దా, ఉత్తరాంధ్ర డెవలప్ చేయొద్దా అంటున్నారు. ఎవరు డెవలప్ చేయొద్దన్నారు? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎవరైనా వద్దన్నారా? రాజధాని రైతులు వద్దన్నారా? విశాఖపట్నంలో అమ్మబోతున్న స్టీల్ ఇండస్ట్రీ కాపాడుకుంటే అభివృద్ధి అంటారు, కానీ అది అమ్ముకోవడానికి సహకరిస్తే అభివృద్ధి అంటారా? అదొకటి. తర్వాత ఇవాళ హైకోర్టులో మీ దృష్టి తీసుకొస్తానని సార్, సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ గారు రాజధానిపై నిర్ణయం ఒక్కసారే తీసుకుంటారు. 3 రాజధానుల ప్రతిపాదన శరీరం నుంచి ఆత్మను వేరు చేయడమే, ప్రభుత్వాలు మారినప్పటికీ రాష్ట్రం అలానే ఉండాలి,
ఏమిటి సార్ ఇవన్నీ కూడా రేపు అంటే కన్సిడరింగ్ పాయింట్స్ ఇవన్నీ? సాంబశివరావు గారు, ఇందాక మీరు చాలా వ్యాలిడ్ పాయింట్లు అడిగారు. ఆ మూడు ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలి నాకున్నటువంటి పరిధిలో. ప్లీజ్ సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా చాలా వరకు వీటి మీద కొన్ని అపోహలు ఉన్నాయి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మారుస్తూ నిర్ణయం తీసుకుంటే దాన్ని కోర్టు స్టే చేయటం ఏంటి, కోర్టు ఇంత ఇంటర్ఫేర్ అవటం ఏంటి అనేది మొట్టమొదటి ఫండమెంటల్ ప్రశ్న. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలో తీసుకునే అబ్సల్యూట్ డెసిషన్ మేకింగ్, తీసుకునే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. దాంట్లో ఎవరి ప్రమేయము ఉండవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద బోల్ అండ్ సోల్ టు టేక్ డెసిషన్ వేర్ ఎ క్యాపిటల్ షుడ్ బి. అందులో డౌట్ లేదు. ఇప్పటికీ కూడా నేను అదే మాట మీద ఉన్నాను, ఉంటాను కూడా. ఎందుకంటే లీగల్గా రాజ్యాంగంగా పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి మండలికి ఇచ్చినటువంటి నిర్ణయం అది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్ప మిగతా ఏ రాష్ట్రాలకైనా నేను చెప్పిన ప్రిన్సిపల్ వర్తిస్తుంది. సాంబశివరావు గారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ ప్రిన్సిపల్ వర్తించదు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ 2014 ఇప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్ణయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 సంవత్సరంలో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండాలి 10 సంవత్సరాలు అని కేంద్ర ప్రభుత్వం ఒక సెక్షన్ ద్వారా డిసిషన్ మేకింగ్ చేసింది. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇది మీ క్యాపిటల్ అని డెసిషన్ చేయలా. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెక్షన్ 5 ద్వారా హైదరాబాద్ టు బి ఎ కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టిల్ 2024. బట్ 2024 కంటే ముందే అంటే 2014 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని కాదని సెక్షన్ 6 ద్వారా ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి ఒక నిర్ణయం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మధ్యలో ఉన్నటువంటి అమరావతిని క్యాపిటల్గా తీసుకొని అమరావతిలో కొన్ని 33,000 ఎకరాల భూములు 29,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూములను తీసుకున్నప్పుడు ఈ క్యాపిటల్ నిర్మాణం అనేది జరిగింది. ఈ క్యాపిటల్ నిర్మాణం జరగటానికి కేంద్ర ప్రభుత్వం కూడా తమ సూచనలు, తమ సలహాలు, ఆ ఫైనాన్షియల్ అసిస్టెంట్, సెక్షన్ 94 ఆఫ్ బైఫర్కేషన్ యాక్ట్ అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా కొంత ఆర్థిక సహకారం అందించింది, కొన్ని 1,000 కోట్ల రూపాయల సహకారం అందించింది. ఇది ఒక పాయింట్. అయితే ఇక్కడ రైతులు భూములు పోతాయి, రైతులు మరలా తర్వాత అమ్ముకోలేరు, రైతులకు ఇచ్చినటువంటి భూములు వారు ఇప్పుడు మళ్ళీ తిరిగిస్తే ఏం చేసుకోవాలనేది పాయింట్ ఫర్ కన్సల్టేషన్స్ ఎప్పటికీ అవ్వకూడదు, అవుతాయని నేను అనుకోవటంలా. ఎందుకంటే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం భూములు ఏమైపోతాయేమో, రేట్లు పడిపోతాయేమో, ప్రజల సెంటిమెంట్లని గౌరవించి తీర్పులు ఇవ్వచాలవు. కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ఎమోషన్స్ని గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ కోర్టులు మాత్రం ఒకటి చూస్తాయి సాంబశివరావు గారు, ఒక ప్రభుత్వం ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం వెదర్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది పబ్లిక్ పాలసీ ఆర్ నాట్, అంటే పబ్లిక్ పాలసీ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ ప్రకారం చట్టం జరిగిందా, ఈ చట్టం వెనక ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయా, దట్ ఈస్ కాల్డ్ కలర్ఫుల్ లెజిస్లేషన్ అంటారు. రమేష్ కుమార్ గారి కేసులో అదే జరిగింది. ఒక చట్టం ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చినప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు కొట్టేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి ఆ ఆర్డినెన్స్లో దురుద్దేశాలు ఉన్నాయి. రాజ్యాంగం చెప్పినప్పటికీ కూడా 243K ఆర్టికల్కి వ్యతిరేకంగా ఈ యొక్క సర్వీస్ నిబంధనలు 3 ఇయర్స్ లోపు అమెండ్ చేయడం తప్పు అని చెప్పి కొట్టేసింది. అంటే కలర్ఫుల్ లెజిస్లేషన్ అయి ఉండకూడదు, పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రజాభిష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజాభిష్టమనే భావించాలి, ఎందుకంటే 151 సీట్లతో ఆయనకు అధికారం ఇచ్చారు కాబట్టి. కానీ వెన్ 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సంబంధం లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం 2014 సిఆర్డిఏ యాక్ట్ ద్వారా అమరావతిని ఏర్పాటు చేసిన తర్వాత, దట్ ఇస్ కాల్డ్ మై ఫ్రెండ్ జస్ట్ నౌ సెడ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్. ఒక రాష్ట్ర ప్రభుత్వం, నేను ఒక్క 2 మినిట్స్లో ముగిస్తాను సాంబశివరావు గారు, ఎందుకంటే వ్యాలిడ్ లీగల్ పాయింట్స్ మన మధ్యలో కట్ చేయకూడదు. ఇక్కడ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం 2014 సిఆర్డిఏ యాక్ట్ ద్వారా అమరావతిని తీసుకొని వచ్చి కొంత మాస్టర్ ప్లాన్ తయారు చేసి 1,000 ఎకరాలు తీసుకున్న తర్వాత ఈరోజు ఒక లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే రైతులు ఇచ్చింది జగన్మోహన్ తెలుగుదేశం ప్రభుత్వానికి కాదు, రైతులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఒక సిఆర్డిఏ చట్టాన్ని తయారు చేసింది శాసనసభ ద్వారా. ఒక ప్రభుత్వం లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి, అంటే నేను మనం ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయం సాంబశివరావు గారు,
మనం ప్రైవేట్ బ్యాంకులో కాకుండా ఎస్బీఐలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మంచిది కాబట్టి, ప్రైవేట్ బ్యాంకులు అయితే ఎప్పుడు ఎత్తుకుపోతాయో తెలియదు కాబట్టి, మనం సెక్యూర్గా ఉంటాం కాబట్టి లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థలకి. అలాగే ఒక ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి, మా భూములు ఎక్కడికి పోవాలని సెక్యూరెన్స్ ఉంది కాబట్టి, ఒక ప్రభుత్వానికి 23,000 ఎకరాల భూములు ఇచ్చినప్పుడు వెంటనే ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసేసి కుదరదు, ఒక భూమి ఒక రాజధాని కుదరదు, మీ భూములని మీరు వెనక్కి తీసుకోండి, మాకు అవసరం లేదు, మేము 3 రాజధానులు చేస్తున్నాము కాబట్టి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పినప్పుడు ఆ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ మీద పడుతుంది. ఈరోజు ఎందుకు రావట్లే కాంట్రాక్టర్లు? రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినారు. రేపొద్దున రైతులు ఇట్లాంటి చట్టం చేసినప్పుడు ప్రభుత్వానికి ఇస్తేనే దిక్కు లేదు, రేపొద్దున మనం ఎవరికి ఇవ్వాలని భావిస్తే ప్రభుత్వం సూపులో పడిపోతుంది, ఒక రాజ్యాంగ వ్యవస్థ అన్యాయం అయిపోతుంది కాబట్టి లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. సో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి ఒక పరిపక్వత ఉండాలి. ఇష్టం వచ్చినట్టు, మా ఇష్టం వచ్చినట్టు పిల్లి పిల్లల్ని మార్చినట్టు మేము చట్టాన్ని రద్దు చేస్తామంటే కుదరదు, కలర్ఫుల్ లెజిస్లేషన్ అయి ఉండకూడదు. ఈ చట్టం మీద రేపు హైకోర్టు ఎగ్జామిన్ చేయబోతుంది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, 3 రాజధానులు కాదండి 30 రాజధానులు పెడతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, 30 రాజధానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు 30 జిల్లాలు చేశానంటాడు. విల్ ఇట్ బి యాక్సెప్టబుల్? ఈజ్ ఇట్ ఎ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్? అంటే రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? ప్రతిరోజు తీసుకున్న నిర్ణయాలు ఒకటి ఉంటాయి, నెలకు ఒకసారి తీసుకున్న నిర్ణయాలు ఒకటి ఉంటాయి, జీవితకాలం తీసుకున్న నిర్ణయాలు ఒకటి ఉంటాయి. రాజధాని హైకోర్టు అనేది జీవితకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు. అవి ఆషామాషిగా పిల్లి పిల్లల్ని మార్చినట్టు ప్రభుత్వం మారినప్పుడల్లా మారిపోతే ప్రభుత్వం మీద లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్, రాజ్యాంగం మీద లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు కోల్పోతారు. కాబట్టి రేపు హైకోర్టు ఎగ్జామిన్ చేయబోయే విషయాలు ఇవన్నీ అంతే తప్ప ప్రభుత్వంలో భూములు పోయినాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, విశాఖపట్నంలో నుంచి అమరావతి చాలా దూరం, ఇవన్నీ చూడదు. నాకున్న చిన్నపాటి పరిజ్ఞాన ప్రకారం సంశయం గారు నేను చెప్తున్నా, రాజ్యాంగపరమైనటువంటి ఎగ్జామినేషన్ చేసి ఒక ప్రభుత్వం ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ తోటి ఒక చట్టం చేసినప్పుడు దాన్ని యూనిలాటరల్గా ఒక్క పెన్ను పోటుతో నాకు అధికారం ఉందని తీసివేయటం, 3 రాజధానుల బిల్లు తయారు చేయటం ఎంతవరకు కరెక్టు? సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ శాసనసభకి హైకోర్టు రేపొద్దున అత్యున్నతంగా గౌరవించబోతుంది. శాసనసభ చేసిన చట్టాలకే దిక్కు లేకపోతే ఎట్లా శాసనసభ ఒక్క నిమిషం సాంసారు గారు నేను ముగిస్తా, శాసనసభలో చేసినటువంటి చట్టాలకి ఏ విధమైనటువంటి పరిపక్వత ఇవ్వాలి? శాసనసభ చేసిన చట్టం నా ఇష్టం వచ్చినట్టు ఒక పెన్ను పొడితో కోసేస్తాను తీసేస్తాను అంటే కుదరదు అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసనసభ ఔన్నత్యాన్ని రేపొద్దున హైకోర్టు కాపాడబోతుంది. లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రతి చట్టానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం రేపు ఎగ్జామిన్ చేయబోతుంది అని అయితే నేను అనాలిసిస్ చేయగలను సాంశీరావు గారు. రైట్, ఎస్ శ్రావణ్ గారు క్లియర్గా చెప్పేశారు. అంటే అక్కడ జరిగిన అగ్రిమెంట్కి వాల్యూ ఉంది, అసెంబ్లీ తీర్మానానికి వాల్యూ ఉంది, అంతేకాకుండా నాతి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా విజయవాడ గుంటూరు మధ్యలో రాజధానికి ఒప్పుకున్నారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, అవన్నీ కూడా రేపు వస్తే రావచ్చు కాక. అదొకటి అగ్రిమెంట్స్. తర్వాత ఇంకోటి ఆర్టికల్ 214 ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్, ఎందుకంటే ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఆర్టికల్ 214 ప్రకారం హైకోర్టు సుప్రీంకోర్టు ఒప్పుకున్న తర్వాత, రాష్ట్రపతి ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ ఎట్ అమరావతి అని చెప్పిన తర్వాత ఆ ప్రాసెస్లోకి వెళ్లకుండా వీళ్ళకి వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేస్తా వద్దని నేనైతే అనుకోవట్లేదు సార్. అదొకటి క్లారిటీ ఇవ్వండి. మిగతా ఎస్ ఇవాళ జరిగిన ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక టర్మ్ ఉంటుంది, నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడుతుంటాను సాంబశివరావు గారు, కాన్స్టిట్యూషనల్ మాన్స్ట్రాసిటీ అంటారు, మరి కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్ అని కూడా అంటుంటాం. సో వాళ్ళు తీసుకున్నది కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచరా కాదా లేదా స్టాచ్యుటరీలీ ప్రాపరా కాదా అని చెప్పడానికి వాళ్ళకి ఎంత అవగాహన ఉందనేది నేను మీకు ఒక ఇదిగా చెప్తాను, వాళ్ళు ఒప్పుకున్న విషయాన్ని నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు త్రీ క్యాపిటల్ ఇష్యూ అని మనం మాట్లాడుకుంటున్నాం జనరల్ ప్యారలెన్స్లో. సో వాళ్ళు తీసుకొచ్చిన ఒక బిల్లు తీసుకొచ్చారు వాళ్ళు, ది ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ ఆఫ్ 2020 అసెంట్ కూడా వచ్చినట్టుంది, యాక్ట్ అయిపోయింది అది. సో దీనిలో ఈ పర్టికులర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈస్ ప్రిసైజ్లీ దిస్ అండి, ఏంటంటే మా ఎగ్జిక్యూటివ్గా మేము డెసిషన్ మేకింగ్ అంతా వైజాగ్ నుంచి చేస్తాం, వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో చెప్పడం జరిగింది. దీనిలో క్లియర్గా ఒక ప్రొవిజన్ చదివి వినిపిస్తాను, మీరు అడిగిన ఆర్టికల్ 214 కానీ దానికి సంబంధించిన సంబంధిత ప్రొవిజన్స్ కూడా నేను చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తానండి. ది గవర్నమెంట్, ఇది వాళ్ళు రాసిన వాళ్ళు తీసుకొచ్చిన దానిలో చట్టం, ది గవర్నమెంట్ షాల్ ఇనిషియేట్ స్టెప్స్ టు సీక్ రీలొకేషన్ రీలొకేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ది జుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ కర్నూల్ అండ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ బెంచెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ రియార్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014. అంటే ఆంధ్రప్రదేశ్ రియార్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014లో ఏదైతే
ఉన్నాయో ప్రొవిజన్స్ వాటిని వాటికి అనుగుణంగా మేము ఏదైతే డెసిషన్ తీసుకుంటామో అది అది అనుగుణంగా ఉంటుంది. మేము కోరతాం. ఎవరిని కోరతారు మీరు అంటే దాని అర్థం ఏంటి అంటే మీ అంతగా మీరే ఏం చెప్పారు మీ ఒక తీసుకొచ్చిన దానిలో మాకు రైట్ లేదని ఒప్పుకున్నట్టేగా ఎందుకు లేదో నేను ఇప్పుడు చెప్తా. ఎందుకు లేదంటే వాళ్ళకి జుడిషియల్ క్యాపిటల్ని మూవ్ చేశారు రైట్ ఎందుకు లేదంటే వాళ్ళంతగా వాళ్ళు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దీన్ని నేను ఇందాక అంటున్నాను కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్ అన్నాను. ఎందుకు అన్నాను చెప్తాను మీకు. మన ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ప్రిన్సిపల్ లెజిస్లేషన్ ఏదైతే ఉన్నదో దానిలో సెక్షన్ 31(2) కింద ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ దిస్ ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బీ అట్ సచ్ ప్లేస్ యాజ్ ది ప్రెసిడెంట్ మే బై నోటిఫికేషన్ ఆర్డర్ అపాయింట్ అని ఉంది. ప్రెసిడెంట్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు సీట్ అమరావతిలో ఉంటుందని తెలిసిన తర్వాతే ఇప్పుడు మనం అన్ని పిటిషన్లో హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి అని రాస్తాం. ఇప్పుడు వచ్చిన కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్ అని నేను చెబుతుంది ఏంటంటే ఒకవేళ ఇఫ్ దే రిసార్ట్ టు ప్రాబబ్లీ దే విల్ నాట్ రిసార్ట్ బికాస్ వాళ్ళకు కూడా తెలిసి అందుకే అలా రాశారు వాళ్ళు. దట్ హ్యాస్ బీన్ బ్రిలియంట్లీ క్రాఫ్టెడ్ ఆర్ డ్రాఫ్టెడ్. సో ఇప్పుడు దాని వచ్చిన మేజర్ మిస్అడ్వెంచర్ ఏంటంటే ఏ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్యాన్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ క్యాన్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓవర్ రూల్ ది డెసిషన్ టేకెన్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్? ది ఆన్సర్ టు ఇట్ ఈజ్ ఇన్ ఏ కేటగారికల్ నో. ఎందుకంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అమరావతిలో ప్రిన్సిపల్ సీట్ ఉంటుంది అని వీళ్ళు కూడా ఏమంటున్నారు, మేము కోరుతాం, వీ షెల్ టేక్ ఆల్ స్టెప్స్ టు సీక్ అన్నారు తప్ప వీ విల్ ఎన్షోర్ దట్ ద క్యాపిటల్ ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హైకోర్టు విల్ బి షిఫ్టెడ్ టు కర్నూల్ అని వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చిన బిల్లు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన అది యాక్ట్ అయిన దానికి చదివి వినిపించా. అంటే ఇప్పుడు ఏంటి లెజిస్లేచర్ అలాగనే అమరావతిలో ఉంటుందని మీరే చెప్తున్నారు. హైకోర్టు మూవ్ అవ్వాలంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అదే మన ప్రెసిడెంట్ గారు అసెంటర్ ఉండాలి. ప్రెసిడెంట్ గారు ప్రోమల్గేట్ చేసిన ఏదైతే తర్వాత గెజెట్లో పబ్లిష్ అయిన ఆర్డర్ ఉందో దట్ హ్యాస్ టు బీ ఓవర్ టర్న్. దాన్ని ఓవర్ టర్న్ చేయాలి. అది మీరు త్రూ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీకు బ్రూట్ మెజారిటీ ఉన్నా ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ బ్రూట్ మెజారిటీ త్రూ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సచ్ అన్ అడ్వెంచర్ విల్ బి ఏ కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్. అది జరగదు. సో అందుకని మీకు హైకోర్టును పక్కన పెట్టండి. అంటే అన్లెస్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ వాంట్స్ టు డూ ఇట్ త్రూ ప్రెసిడెన్షియల్ అసెంట్ ఆర్ సబ్సిక్వెంట్లీ ఎస్ ఇట్ కెన్ బట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్. అందుకనే వాళ్ళు కూడా వీళ్ళు సీక్ అన్నారు తప్ప ఆమె చేస్తామని చెప్పి సీక్ అంటే కోరతామని. అదొక పాయింట్. రెండోది ఇందాక చాలామంది పెద్దలు కూడా చెప్పినట్టు ఈ చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయండి, ప్రపోర్షనాలిటీ అని, వెన్స్బర్గ్ ప్రిన్సిపల్ అని, అలాగే రేషనాలిటీ అని, ఇలా చాలా చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వీటన్నిటి పరంగా చూసినా ఇంకా ఆర్గ్యుమెంట్స్ ద మ్యాటర్స్ ఇల్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా అండ్ ఇట్ విల్ బి ఇంప్రాపర్ ఆన్ మై పార్ట్ టు కామెంట్ మోర్ అబౌట్ ఇట్. బట్ యాజ్ థింగ్స్ స్టాండ్ టుడే ఈరోజు ఉన్న విషయాలు కనుక మనం చూస్తే ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఉంది ఫ్రమ్ ది గవర్నమెంట్. ఒక ముఖ్యమంత్రి గారు తను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నప్పుడు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఒక బిల్లు పాస్ చేసినప్పుడు, అది యాక్ట్ అయినప్పుడు, సిఆర్డీఏ వచ్చినప్పుడు, మరి అదేవిధంగా అమరావతి క్యాపిటల్గా డిసైడ్ చేసినప్పుడు, అప్పుడు ఏమి హ్యూ అండ్ క్రై లేదు, అప్పుడేమి అపోజిషన్ లేదు, అప్పుడు ఒకవేళ అపోజిషన్ ఉన్నా బిల్లుకి మళ్ళీ మీరు అపోజిషన్ తెలిపింది లేదు, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి ఈరోజు మేము బయటకు వచ్చి చేస్తామంటే మరి దానికి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్, దానికి సంబంధించిన మోరల్ ఆస్పెక్ట్స్ కూడా విల్ కమ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. ఎందుకంటే కోర్ట్ ఆఫ్ లాలో సర్టెన్లీ వీ హ్యావ్ టు డిస్కస్ లీగల్ ఆస్పెక్ట్స్. దెర్ ఇస్ నో రోల్ ఫర్ మొరాలిటీ దేర్, సర్టెన్లీ నాట్. So, but at the same time, some observations may be made, some facts may be brought, which may be moral in nature. Right. So, that will also have some weight on the judges only. Right. Sudhakar Reddy garu, ivala rashtra pradhana nyayamurthi garu, ee rashtraniki sambandhinchina vyakti kadu, ee rashtramlo variki sambandham kuda ledu. Kani varikunna baadha kuda ee rashtra prabhutva peddaliki ledu. Rashtram emaipothundi, rashtra abhivruddhi kuntupadindi, డిసిషన్ తీసుకుంటాం, ఈ మాత్రం జ్ఞానం విజ్ఞానం లేని వాళ్ళు ప్రథమ స్థానంలో ఉంటున్నారండి. రాష్ట్ర దౌర్భాగ్యం అది. రాష్ట్ర ప్రజలకి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలి ఆలోచించటం మానేసి కక్ష ఎలా తీర్చుకోవాలి, ఏ కులం మీద ఏ రోజు కక్ష తీర్చుకోవాలి, ఎలా దోపిడీ చేయాలి, ఎలా దాచుకోవాలి, ఏం చేస్తే ఎన్నికలు గెలవచ్చు, అరాచక శక్తులు పెరిగిపోయినాయి సార్. ఇక నాకు తెలిసి ఒకప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ చాలా చిన్నవాడు సార్ వీళ్ళ ముందు. సుధాకర్ రెడ్డి గారు. అవును సార్. సాంశివరావు గారు, న్యాయమూర్తి గారు చెప్పింది అక్షర సత్యాలని. అంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వమైనా ఎంత మెజారిటీ ఉన్నా ఏ ముఖ్యమంత్రి వచ్చినా లేదా ప్రధానమంత్రి ఎవరైనా రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పనులు చేయకూడదు అన్న మాట అర్థం వచ్చేట్టు చెప్పారు. అదే మాటను ఈరోజు తిరుపతిలో అమిత్ షా గారు కూడా చెప్పారండి.
కేంద్ర హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో తిరుగుదల్లో మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, రాజధానికి అన్యాయం చేశారు, రాజధాని కోసం రైతులు గారు ఎవరికి చెప్పారు సార్? అంటే ఆయనకు ఆయనే చెప్పారా, బీజేపీ వాళ్ళు ఉన్నారు అప్పుడు చెప్పినప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారా? తెలుగులో వాళ్ళకి అర్థమైందా? బీజేపీ నాయకులు ఉన్నారు, ఆయన అది కూడా తిట్టారు, రెండు విధాలుగా మాట్లాడకండి, మనం రాష్ట్రంలో తీర్మానం చేశాం, రాజధాని అక్కడే ఉండాలని తీర్మానం చేశాం, కాబట్టి పాదయాత్రలో పాల్గొనండి, పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళ మీద ఆరాలు తీయడం అన్ని తప్పు, పార్టీలో రెండు వర్గాలుగా ఉన్నారు, విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని బయటికి రానివ్వకూడదు, బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ అభిష్టాలను కూడా మీరు గౌరవించండి, రాజధాని కోసం రైతులు చేసిన ఉద్యమంలో మీరు పాల్గొనండి, త్వరలో జగన్మోహన్ రెడ్డి పతనం కాక తప్పదు, కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ అయినా అభిలషించడం తప్పులేదు సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యల్ని మనం అరికట్టమంటున్నాం తప్ప వైసీపీ పార్టీతో మనకు సంబంధం లేదు సార్. మంచి పనులు చేయమనండి, ఇంకో 10 సార్లు గెలవమనండి, వాట్ యూ వీఆర్ కన్సర్న్ విత్ పాలిటిక్స్. ఎస్ శ్రావణ్ గారు కన్క్లూడ్ చేయండి సార్. ఎస్ ప్లీజ్ సంశయరావు గారు, నేను ఒక్క 2 నిమిషాలు తీసుకుంటాను ప్లీజ్. ఎస్, రాజధాని అమరావతి విషయంలో మూడు క్యాపిటల్స్ బిల్లు చేయటంలో మొట్టమొదటి ముద్దాయి బీజేపీ. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే బీజేపీ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా తరిమి కొట్టాలి, ఇన్ని దారుణాలు చేసి, ఇంత దారుణమా? హైకోర్టులో వాళ్ళు వేసిన అఫిడవిట్ ఏంటండి? ఏం అఫిడవిట్ వేసింది? ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఏమేసింది? రాజధాని నిర్ణయంలో అమరావతి మూడు క్యాపిటల్స్ విషయంలో మాకు సంబంధం లేదని చేసింది. మీకు మాకు సంబంధం లేదా? మరి సెక్షన్ 5 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కదా డిసైడ్ చేసింది అమరావతి క్యాప్ రాజధానిగా హైదరాబాద్ని 10 సంవత్సరాలు. మీకేం సంబంధం లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎలా డిసైడ్ చేశారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదా? కేంద్ర ప్రభుత్వానికి నయా పైసా సంబంధం లేదని అఫిడవిట్ వేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇది రాజధాని విషయంలో బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్. రాజధాని విషయంలో బీజేపీని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాధి కట్టాలి ఆ పార్టీకి. సంశయరావు గారు, వారి ప్రతినిధి లేదు, వాళ్ళ ప్రతినిధి లేదు కదా, వాళ్ళ ప్రతినిధి ఉన్నప్పుడు మాట్లాడదాంలేండి, వాళ్ళ ప్రతినిధి ఉన్నప్పుడు మాట్లాడదాం. ప్లీజ్ 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 నేను ముగిస్తాను. సంశయరావు గారు, రాజధాని ఒకటి, హైకోర్టు విషయంలో ఇప్పుడు ఉమేష్ చదివి వినిపించాడు, హైకోర్టు విషయంలో అసలు ఈ బిల్లు తయారు చేసినటువంటి వ్యక్తికి డిగ్రీ కూడా క్వాలిఫికేషన్ ఉందో లేదో నాకు తెలియదు, మరి అసెంబ్లీ ఎట్లా పాస్ చేసిందో తెలియదు, అసలు హైకోర్టు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయవలసింది హైకోర్టు, ఫుల్ కోర్టు, హైకోర్టు ఫుల్ కోర్టు న్యాయమూర్తులు డిసైడ్ చేసి దాన్ని సుప్రీంకోర్టు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవుతున్నాను చెప్పి అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారంటే సజ్జల గౌరవనీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిసైడ్ చేస్తే అయిపోద్దని నాకు ఫోన్లు వస్తున్నాయి సార్, అందుకని చెప్పండి. కావును డిసైడ్ చేయండి. నాని గారు ప్రధాన న్యాయమూర్తి, తర్వాత హైకోర్టు వచ్చి సెక్రటేరియట్లో ఒక ఛాంబరు, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే రాజకీయంగా పాపం మినిస్టర్ పదవులు అకామిడేట్ చేయలేరు కదా, వాళ్ళందరికీ ఒక ప్రధాన న్యాయమూర్తి, తర్వాత 2వ న్యాయమూర్తి, వాళ్ళందరికీ ఒక కోర్టు పెట్టుకునే అవకాశం, శాసనసభలో ఏమైనా బిల్లు పాస్ చేసుకునే అవకాశం ఉంటే చక్కగా పాస్ చేసుకుంటారు. ఇప్పుడున్న హైకోర్టును రద్దు చేసి శాసనసభలోనే అసెంబ్లీలోనే ఒక ఛాంబర్ పెట్టుకుని దాంట్లోనే హైకోర్టు నడిపించమంటే నడిపిస్తారు, ఖచ్చితంగా నడిపిస్తారు. మీరు అలాంటి ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి న్యాయవాదులుగా మేము అందరం కూడా చెప్పలేము, వాళ్ళకి ఏమన్నా పాపం మరి వాళ్ళ న్యాయవాదులు ఏమైనా చెప్తే చక్కగా అసెంబ్లీలోనే ఒక కోర్టు పెట్టుకుంటారు, కనీసం ఇంగిత జ్ఞానం. అసలు హైకోర్టు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం సార్? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది హైకోర్టు ఒకసారి వచ్చిన తర్వాత, మార్చాలి అంటే ఫుల్ కోర్టు అప్రూవల్ ఉండాలని తెలీదా? శ్రావణ్ గారు, రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో సర్వనాశనం చేసి పడేశారు సంశయరావు గారు. ఎస్ సార్, కడుపు తరుక్కుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించుకుంటాం. ఒక్క నిమిషం సంశయరావు గారు, ప్లీజ్ అలౌ మి 975 కారిడారు, కోస్టల్ కారిడార్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు జీతాలకు అడుక్కునే దుస్థితికి తీసుకొచ్చినారు ఈ బీజేపీ అను వైసీపీ నాయకులు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంత అద్భుతమైన జీవనదులు పాదే రాష్ట్రం దుర్మార్గుల చేతుల పడి నాశనం అయిపోయింది. కడుపు కోత కడుపు మంట ఎవరికి చెప్పాలి? రాష్ట్రంలో మేము కొద్ది గొప్ప ప్రేమించాం మేము. తప్పకుండా శ్రావణ్ గారు, మీరందరూ ఉన్నారు, న్యాయం గొప్పది, మంచి న్యాయమూర్తులు ఉన్నారు. వైసీపీ నాయకులకు ఈ ప్రభుత్వానికి నచ్చకపోతే మనం చేయగలిగింది ఏం లేదు.
ఏ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, వీళ్ళు మంత్రులు అయ్యారో, జీపీలు అయ్యారో, పీపీలు అయ్యారో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయ్యారో, అడ్వకేట్ జనరల్ అయ్యారో, అదే రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులు న్యాయమూర్తులుగా అయ్యారు. వారికి ఒక రూలు, వీళ్ళకి ఒక రూల్ ఉండదు. వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కారు. అట్లాంటే న్యాయమూర్తులకు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు గారు, న్యాయమూర్తులకు ఇష్టం వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి ఇష్టం వచ్చిన వాళ్ళు న్యాయమూర్తులు కారు. ఈ చిన్న లాజిక్ వైసీపీ ఎందుకు మిస్ అయిందో అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, ఉమేష్ చంద్ర గారు అండ్ నాట్ బాంబులు సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొనందుకు. ఇది వాళ్ళ టాప్.